నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఒక వరం. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారుల సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థిక ఇబ్బందులు కళ్లారా చూసి చెల్లించి వారి అభివృద్ది కొరకు జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారని రాజనగరం సభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ చెక్కంపూడి రాజా అన్నారు. రాజనగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో చేపట్టిన జగనన్న తోడు పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన స్మార్ట్ పరిస్థితి జిల్లాలో కానీ హైయెస్ట్ లబ్ధిదారులు ఉన్నటువంటి మండలం మన మండలం. ఈ విషయానికి ఖచ్చితంగా మన ఎండిఓ గారిని మాత్రం అభినందించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనదే అన్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి అధికారులు ఉన్నప్పుడే నిజంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి కూడా ఇవాళ ఈ పథకం యొక్క పనితీరే దీనికి ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎండి వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలోని కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు లేక వెల్ఫేర్ అసిస్టెంట్సు మన వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా పార్టీలకి మతాలకి కులాలకి ప్రాంతాలకి రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ కూడా అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకం అయినా కూడా అందాలి అనేటువంటి ఆదేశాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇస్తా ఉన్నారో మరి ఆ ఆదేశాలను తూచా తప్పకుండా కింద స్థాయిలో అమలు చేస్తూ ఎక్కడెక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఏరి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను మన ప్రభుత్వమే స్వయంగా వాలంటీర్ రూపంలో ఇంటికి వెళ్ళి ఒకటికి నాలుగు విషయాలు వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళని పథకానికి అప్లై చేయించి వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టుగా చేయడం అనేటువంటిది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక సైన్యంలాగా పనిచేస్తూ ఉంది. బహుశా ఇక్కడ చాలామంది ఐడెంటిటీ కార్డులతో కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ వాలంటీర్లేమో అని చెప్పాను అనుకుంటా ఉన్నా. వాలంటీర్లేనమ్మా మీరందరూ అందరినీ ప్రత్యేకించి అభినందిస్తూ బహుశా నిజంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ ఉదయమే ఎండిఓ బాగా కాస్త భారీగా పెడదామని చెప్పాను అన్నారు. కాకపోతే కొంచెం సమయం కుదరక పెట్టలేదు. కానీ సాయంత్రం వచ్చి కాసేపు ఆ స్టాల్స్ అన్నీ అలా తిరిగి వాళ్ళతో కాసేపు సమయం గడిపేసరికి నిజంగానే పొద్దున్న కార్యక్రమం పెట్టుంటే బాగుండేదేమో అని చెప్పి అనిపించింది. ఏదేమైనా ఈ కాసేపు మీ అందరితో గడపడం సంతోషంగా ఉంది. ఈ డబ్బులు అందరూ కూడా చక్కగా సక్రమంగా ఉపయోగించుకొని మీ అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని సమాజంలో మీకు కూడా ఒక మంచి గౌరవ స్థానం ఉండాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా మీ అందరూ కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవాలని చెప్పి ఆ భగవంతుడి దయతో ఎప్పుడైనా కూడా ఎవరైనా వారి జీవిత ప్రస్థానం లేక వ్యాపారాలైనా ఇంకొకటైనా ఎదగాలి అని అంటే ఎప్పుడైనా ఒక రూపాయితోనే బహుశా స్టార్ట్ అవ్వచ్చు. మనం కొన్ని సినిమాలు కూడా వస్తాం. అలాగే మీ అందరూ ఈ 10,000 నుంచి మొదలుపెట్టి రాబోయే రోజుల్లో లక్షాధికారులు కోటీశ్వరులు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఏదో కేవలం మాట వరుసకు కాకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా అని చెప్పి.